मंडपेट विजयलक्ष्मी नगर सुधा तिरुमल अपार्टमेंट वासलु संपत् विनायक कमिटी एर्पाटु चेसुकोनि वारी आध्वर्यंलो गणपति नवरात्रि उत्सवालु 8वा रोजु तम अपार्टमेंट आवरणलो संपत् विनायक स्वामी वारिकि पूजारी वेंकट साई मोहन शर्म समक्षंलो अपार्टमेंट वासुल समक्षंलो मंडपाराधन कलश पूजलु श्री लक्ष्मी गणपति होमं कनुल पंडुग निर्वहिंचारु। मंडपेट विजयलक्ष्मी नगर सुधा तिरुमल अपार्टमेंट वासुलु कलिसिकट्टुगा गत 2 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు। తమ అపార్ట్మెంట్ ఆవరణలో సంపత్ వినాయక స్వామి వారి విగ్రహ ప్రతిమను ప్రతిష్ఠించి 8వ రోజు సంపత్ వినాయక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పూజారి సాయి మోహన్ శర్మ, అపార్ట్మెంట్ కు చెందిన పినిసెట్టి గంగాధర శ్రీనివాసరావు, మాధవి పాలచల వీరవెంకట ప్రభాకరరావు, మంగాదేవి టీకేవి శ్రీనివాసరావు, నాగపద్మావతి దేవి దంపతులు, అలాగే రామినేని చిరంజీవులచే స్వామి వారికి విశేష పూజలు, మండపారాధన, కలశ పూజలు అయిన అనంతరం శ్రీ లక్ష్మీ గణపతి హోమం అపార్ట్మెంట్ వాసుల సమక్షంలో కన్నుల పండుగ నిర్వహించారు। అనంతరం ఆలయ కమిటీ సభ్యులు అపార్ట్మెంట్ వాసులకు ప్రసాద వితరణ, అన్న సమారాధన నిర్వహించారు। ఓం శ్రీ మహాగణాధిపతియే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాధరస్పతియే నమః, శ్రీ లక్ష్మీ గణపతియే నమః। మనకి మండపేటలో శ్రీ ఏ లక్ష్మీ నగర్లో వేయి చేసినటువంటి శ్రీ సంపత్ వినాయక స్వామివారి 2వ సంవత్సరంలో భాగంగా మనకి మూడుపడి సంవత్సరం ప్రారంభించేవండి। ఈ సంవత్సరం రంగరంగ వైభవంగా श्री लक्ष्मी गणपति स्वामीवारी होम निर्वहिस्टी रोजु अंटे मन की प्रती रोजू चक्कर गरिक पूजनी स्वामीवारी अष्टोत्तर पूजनी सहस्र पूजनी प्रती रोजू कमिटी सभ्यु आध्वर्यन अंदर चक्कर निर्वहिस्टी संपत् विनायक स्वामी आलयों अच्छे रोजु 8వ रोजी चवित प्रारंभम्या ఈ 8వ రోజున చక్కగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి హోమం ఈ రోజు రంగరంగ వైభవంగా నిర్వహించవండి। ఉదయం స్వామివారికి నిత్య పూజ, మధ్యాహ్నం స్వామివారికి ఆదిత్యాది నవగ్రహ సహిత అష్టదిక్పాలక పంచలోక పాలక సహిత, అలాగే ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది దేవతల్ని కూడా లక్ష్మీ గణపతి స్వామివారితో సహా అందర్ని అక్కడ ఆవాహన చేసి మండపారాధన చేసి చక్కగా ఇప్పుడు హోమం నిర్వహిస్తున్నామండి। అలాగే తదనంతరం సాయంత్రం పూజ కూడా స్వామివారికి నిత్య పూజ జరుగుతుందండి। అష్టోత్తరం అలాగే చక్కగా మంత్రపుష్ప సహితంగా వేదాశీర్వచన వేద బ్రాహ్మణులతో సహా అందరూ కూడా ఈ యొక్క సాయంత్రం కమిటీ సభ్యులతో అందరూ కూడా కార్యక్రమం చక్కగా నిర్వహిస్తున్నారండి। రేపు చక్కగా 9వ రోజు గనక వినాయక చవితిని ప్రారంభమయ్యాక అంటే వినాయక నవరాత్రులు ప్రారంభమయ్యాక రేపు చక్కగా ఈ యొక్క సంపత్ వినాయక స్వామివారి ఆలయంలో కమిటీ సభ్యులందరూ కూడా రేపు సహస్ర అలాగే దీపాలంకరణ సేవతో స్వామివారిని తరించి రేపు చక్కగా ఈ యొక్క ఆలయంలో దీపాలంకరణ సేవ ప్రారంభమవుతోందండి। అలాగే భక్తులందరూ కూడా చక్కగా వస్తున్నారు। ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా చక్కగా రేపు నిర్వహిస్తున్నామండి। అలాగే రేపు ఉదయం నిత్య పూజ, సాయంత్రం నిత్య పూజ అందుకున్నాక స్వామివారిని ఎల్లుండ నిమజ్జనం ప్రారంభమవుతుందండి। ఎల్లుండ బుధవారం చక్కగా ఎల్లుండ కూడా ఉదయం ప్రాతకాల పూజ అయిన తర్వాత మహా నైవేద్యం స్వామివారికి సమర్పించాక ఈ సంపత్ వినాయక స్వామివారిని నిమజ్జనం అనేది చేయడం జరుగుతుందండి। జై గణేష్। మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।